Hi, myself Dr. Ramakrishna. In this video, we breast cancer symptoms and investigations and staging. Breast cancer general patients ela present avutarante most of the patients ee breast lo lump tho present avutaru kodi mandi patients axilla lo kuda ee lymphadenopathy lymph nodes anevi enlarge ayi untai and breast nunchi nipple nunchi discharge raavadam gaani noppi gaani itla chaala mandi patients oka 100 lo oka 80% mandi ఇప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్తో ప్రజెంట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక 20% మంది డిసీజ్ ఆల్రెడీ పక్క భాగాలకి స్ప్రెడ్ అయినట్టు ఆ లక్షణాలతో కూడా ప్రజెంట్ అవ్వడానికి అంటే ఊపిరితిత్తులకు స్ప్రెడ్ అయితే దగ్గు ఆయాసంతో కానీ లేకపోతే బోన్స్కి కనుక స్ప్రెడ్ అయితే బోనీ పెయిన్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి ప్రజెంట్ అయితే బ్రెయిన్ కనుక స్ప్రెడ్ అయితే ఈ కళ్ళు తిరగడం కానీ ఫిట్స్ రావడం కానీ ఇట్లాంటి ప్రజెంటేషన్ ఉంటుంది And మిగతా బాడీలో ఇంకా వేరే భాగాలకు స్ప్రెడ్ అయితే వాల్యూమ్ ఆఫ్ ద డిసీజన్ బట్టి సో ఆకలి తగ్గడం ఉరికినే నీరసం రావడం సో ఇట్లాంటి వాటిలో కూడా ప్రజెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో జనరల్గా ఈ లంప్ తోటి ప్రజెంట్ అయ్యే పేషెంట్స్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ అని చేస్తారు డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ సపోజ్ ఒక పేషెంట్ ఈ లెఫ్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ దీంతో ప్రజెంట్ అయ్యారనుకోండి పేషెంట్ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ చేసి సో ఇది ఒక్కటే ఉందా ఇట్లాంటివే ఈ ఎడం బ్రెస్ట్లోనే ఇంకెక్కడన్నా చిన్న చిన్న లీజన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఆపోజిట్ బ్రెస్ట్లో ఏమైనా ఉందా అండ్ ఈ రెండు ఆర్మ్పిట్స్లో కూడా ఎక్కడన్నా మనకి ఈ లీజన్స్ ఏమైనా కనబడుతున్నాయా ఆల్రెడీ ఏమైనా స్ప్రెడ్ అయిందా అనేది మనం ఈ ఛాతీ భాగానికి సంబంధించినంత వరకు రొమ్ము భాగానికి సంబంధించిన వరకు ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్లో తెలుస్తుంది సో ఎందుకు తెలియాలి అంటే సపోజ్ ఒక పేషెంట్కి ఒక బ్రెస్ట్లో ఒకే లంప్ ఉండాల్సిన అవసరం లేదు సో ఒకే పేషెంట్కి బ్రెస్ట్లో 3-4 చోట్ల కూడా ఉండొచ్చు దాన్ని మల్టీసెంట్రిక్ డిసీజ్ అంటాం సో అట్లాంటి పేషెంట్స్లో ఏంటంటే రొమ్ముని ఎక్కడైతే గడ్డ వచ్చిందో ఆ చుట్టుపక్కల భాగం వరకే తీయకుండా కొన్నిసార్లు రొమ్ము మొత్తం తీసేయాల్సి ఉంటుంది సో ఇట్లాంటి కేసెస్లో ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది పాసిబిలిటీ ఉండదు అందుకని ఈ మల్టీసెంట్రిక్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో మనం ఈ రొమ్ము మొత్తాన్ని తీసేస్తారు సో ఇది ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ అనేది టైప్ ఆఫ్ సర్జరీ అనేది మనని గైడ్ చేస్తుంది సో ఈ డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ చేసి అట్లనే ఇందాక చెప్పినట్లు యాక్సిల్లలో ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నాయా అనేది చూసుకోవడానికి తద్వారా ఏంటంటే పేషెంట్కి మనం ముందు డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళడమా లేకపోతే ముందు కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేయడమా అనేది ఈ ఈ ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజన్ బట్టి మారుతుంది సో డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈ గడ్డ నుంచి ఒక ఎఫ్ఎన్ఏసీ కానీ బయాప్సీ కానీ చేస్తాం చిన్న ముఖ పరీక్ష కానీ చేసి దాన్ని మైక్రోస్కోప్లో చూసి వ్యాధిని నిర్ధారించుకొని బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత సో ఫర్దర్గా కొన్ని ఇమేజింగ్ టెస్ట్ అనేవి ఉంటాయి అది సిటీ స్కాన్ కావచ్చు లేకపోతే పెట్ సిటీ అని చెప్పేసి సిస్టమిక్ డిసీజ్ అంటాం అంటే అది తొందరగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి స్ప్రెడ్ అయ్యే లక్షణం బ్రెస్ట్ క్యాన్సర్కి ఉంటుంది అందుకని ఏదన్నా కొంచెం ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యే లక్షణాలు కనుక కనబడుతుంటే కనుక మనం ఈ పెట్ సిటీ స్కాన్ అనేది బాడీ మొత్తం ఒకసారి చూసుకొని ఇంకెక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇమేజింగ్లో కనుక మనకి ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఓన్లీ బ్రెస్ట్ వరకే ఉండి ఇంకెక్కడ ఈ యాక్సిల్లలో కూడా లింఫ్ నోడ్స్ లేవు అని అనుకుంటే కనుక ఎర్లీ స్టేజ్ అవుతుంది సో అట్లా కాకుండా బ్రెస్ట్లో లీషను ఆ గడ్డ అది ఆల్రెడీ స్కిన్ కతుక్కున్నా లేకపోతే వెనకాల మజిల్స్ కతుక్కున్నా లేకపోతే ఇక్కడ ఈ చంకలో ఈ లింఫ్ నోడ్స్కి కనుక స్ప్రెడ్ అయినా కూడా దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఎల్ఏబీసీ అంటారు సో అట్లా కాకుండా ఇందాక నేను చెప్పినట్లు ఊపిరితిత్తుల్లో కానీ బోన్స్లో కానీ లివర్లో కానీ బ్రెయిన్లో కానీ ఇంకెక్కడన్నా వేరే భాగాల్లో ఉంటే కనుక దాన్ని మెటాస్టాటిక్ సెట్టింగ్ అంటారు
అంటే స్టేజ్ ఫోర్. సో బ్రెస్ట్ వరకే కనుక క్యాన్సర్ కన్ఫైన్ అయి ఉంటే దాన్ని ఎర్లీ స్టేజ్ అంటాము. మోస్ట్లీ ఈ పేషెంట్స్లో ముందు సర్జరీ చేసేస్తాం. సర్జరీ అయిపోయిన తర్వాత ఆ వచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్ని బట్టి అవే బ్లాక్స్ మీద ఈ హార్మోన్స్ అనేవి కూడా హార్మోన్ స్టేటస్ అంటాం. సో ఈ హార్మోన్ స్టేటస్ కూడా చూసుకొని వీటిలో పేషెంట్ అనేది ఏ రిస్క్ కేటగిరీలోకి వస్తారు అన్నది చూసుకొని ఆ తర్వాత ఈ కీమోథెరపీ ఆ తర్వాత రేడియేషను అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో అట్లా కాకుండా సపోజ్ పేషెంట్ కనుక ఈ ఇమేజింగ్లో కానీ వీటిలో ఆల్రెడీ ఈ చుట్టుపక్కల భాగాలకి లైక్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయి ఉంటే కనుక దాన్ని ఎల్ఏబిసి అంటారు. సో వాళ్ళల్లో మనం ముందు కీమోథెరపీ ఎక్కువ మంది పేషెంట్స్లో ఇచ్చి ఆ తర్వాత సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. సర్జరీ అయిపోయిన తర్వాత ఆ పేషెంట్స్ని ఫర్దర్గా ఈ రేడియేషన్ థెరపీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఈ ఇమేజింగ్లో కనుక మనకి ఆల్రెడీ వేరే భాగాలకి స్ప్రెడ్ అయి ఉంటే అది స్టేజ్ ఫోర్ క్యాన్సర్ అవుతుంది. దానిలో మనం కీమోథెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఇమేజింగ్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న రకాలను బట్టి మనకి అది ఏ స్టేజ్లో ఉంది, ఎంతవరకు కన్ఫైన్ అయ్యింది, లేకపోతే ఎంతవరకు స్ప్రెడ్ అయ్యింది అన్న దాని మీద బేస్ చేసుకొని మనం మూడు భాగాలుగా విభజించుకుంటాం స్టేజింగ్ని. ఎర్లీ స్టేజ్, లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ మెటాస్టాటిక్ సెట్టింగ్. సో దీన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది కూడా మారుతుంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. ఎక్కువగా కనబడేది ఇన్ఫిల్ట్రేటింగ్ డక్టల్ కార్సినోమాస్ అంటాం. అట్లా కాకుండా లోబులర్ కార్సినోమాస్, మ్యూసినస్లు, మెడల్లరీ కార్సినోమాస్, ఇట్లా వెరైటీస్ ఉంటాయి. అది మనకేంటంటే బయాప్సీ చేసిన తర్వాత హిస్టోపెథాలజీ రిపోర్ట్లో తెలుస్తుంది. సో కొన్ని అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉంటాయి, కొన్ని కొంచెం ఇండోలెంట్ క్యాన్సర్స్ ఉంటాయి. బట్ ఓవరాల్గా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అగ్రెసివ్గానే ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో డిపెండ్స్ అపాన్ ద స్టేజ్. పూర్తిగా తగ్గే జబ్బు అయితే గనక సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ అవసరమైన పేషెంట్స్లో చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా ఆల్రెడీ డిసీజ్ కనుక స్ప్రెడ్ అయ్యి చివర్ దశ క్యాన్సర్స్లో మనం సాధ్యమైనంత వరకు పేషెంట్కి ఇబ్బంది లేకుండా మనం లైఫ్ను ప్రొలాంగ్ చేయడం అనేది జరుగుతుంది.